క్యూసెక్కి తగ్గట్టుగా ఎక్స్పాండ్ చేయాలి అదంతా డబ్బులతో కూడుకున్నటువంటి పని ఇక్కడ సమస్య ఏంటంటే ఇదే టైంలో మళ్ళీ వరద ఈ లోపు వీళ్ళు చేసేసామని చెప్పి జరిగింది ఇప్పుడు అప్పట్లో ఉమాగారి చెప్పారు అయిపోయింది అనుకున్నారు అందరూ మళ్ళీ ఇప్పుడు వరద వచ్చినప్పుడు అప్పుడబ్బే జగన్మోహన్ రెడ్డి ఇట్లా మధ్యలో సగంలో ఆపేశాడని చెప్తున్నారు అప్పుడు అయిపోయిందని తెలిసింది కదా జనాలకి ఇప్పుడు ఎంతమంది గుర్తుంటుంది ఇవాళ మాట్లాడింది రేపు అంటే ఒకటి డౌట్ ఏంటంటే సార్ పడిన గండ్లు అయితే పూడ్చారు మన నిమ్మల రామాయడి గారు దగ్గరుండి హడాడుగా పనులు చేయించారు రాత్రి పగల అక్కడ అనేది కానీ మళ్ళీ రేపొద్దున గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా అది ప్రశ్న గండి వేరు ప్రాజెక్టు ఈ కాలవకి సంబంధించినటువంటి పూర్తి పరిష్కారం అంతే కదా దీనికి శాశ్వత పరిష్కారాలు రెండు ఇక్కడ ఒకటి ఈ పోలే పోలవరం కాలవలోకి చేస్తున్నారు కాబట్టి అది ఇప్పుడు కేవలం పదిహేడున్నర వేల క్యూసెక్కులే ఉంది మామూలుగా బుడమేరు వరదకైతే అది సరిపోతుంది మామూలు రోజుల్లో బుడమేరు వరద ఏడు వేలు ఐదు వేలు పదకొండు వేలు క్యూసెక్కుల నీళ్ళే వస్తాయి దానికైతే ఈ పోలవరం కాలువ కరెక్టే అందులోకి పోసేస్తే అందులో కృష్ణకి వెళ్ళిపోతుంది ఎక్స్ట్రీమ్ సర్కిమ్స్టాన్స్ మన వచ్చింది కృష్ణలో నిండిపోయి పొంగిపోయి రావటం ఇటు పక్కన బుడమేరు అదే సందర్భంలో పొంగిపోయి రావడము ఈ నీళ్లు కృష్ణలోకి వెళ్లే అవకాశం లేక ఆ నీళ్లు ఎదురు ఇప్పుడు కావాల్సింది అక్కడ గేట్లు కట్టేటటువంటి కాలువలు కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్